బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిసెంబర్ లో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగాలని, అవి కూడా వారం రోజుల పాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక ఈ నేపథ్యంలోనే ఏర్పాట్లు చేయాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి హరీష్ రావుకు కూడా ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు రావాల్సిన 40,000 కోట్ల ఆదాయం తగ్గిందని చెప్పేసి కూడా సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంక్షల వల్లే ఆదాయం తగ్గిందని, అందుకోసమని చెప్పేసి డిసెంబర్లో వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, డిసెంబర్లో తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి, మరి ఏ అంశాల గురించి చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? శైలజ, తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ లో శీతాకాల సమావేశాలు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పెట్టుకున్నటువంటి ఆర్థిక ఏదైతే ఉన్నదో, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అంటే సహాయం, వీటన్నిటిని కూడా కూలంకషంగా చర్చించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాదాపు రాష్ట్ర ప్రభుత్వం అంచనాల్లో ఏదైతే బడ్జెట్ అంచనాలు ఉన్నాయో దానికి తగ్గట్టుగా నిధులు ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం అభిప్రాయపడతా ఉంది. దాదాపు 40,000 కోట్లు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్లో 40,000 కోట్లు వివిధ కారణాల చేత కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది, తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వటానికి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ అంశం మీద ప్రధానంగా చర్చించడం కోసం అని చెప్పేసి ఈ సమావేశంలో కూలంకషంగా డిసెంబర్ లో వారం రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంఓ నుంచి కొద్దిసేపటి కిందటే ప్రకటన రిలీజ్ చేసినట్టుగా చెప్పవచ్చు. అయితే శీతాకాల సమావేశాలు నిర్వహిస్తున్నట్టు చెప్పినప్పుడు కూడా ప్రధానంగా ఈ ఆర్థిక అంశాల మీదనే ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చించాలని చెప్పేసి నిర్ణయించారు. అదేవిధంగా దాదాపు 40,000 కోట్ల రూపాయలు ఈ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి వివిధ రూపాల్లో రావాల్సినటువంటి నిధులు రావట్లేదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం లెక్కలు చెప్తా ఉంది. వాటన్నిటి మీద కూడా కూలంకషంగా చర్చించి మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించడం కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక వారం రోజుల పాటు ఈ సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నట్టుగా చెప్పవచ్చు. ఓకే సూర్యప్రకాష్, రైట్, థ్యాంక్ యూ.